అతను రిక్షా తొక్కే వ్యక్తి పిడికెడు మెతుకుల కోసం చాలా కష్టాలు పడ్డాడు అందులోనూ దళితుడు కావడంతో సమస్యలు అతన్ని మరింతగా కమ్మేశాయి ఎన్ని కష్టాలు వచ్చినా సాహిత్యంపై ఆయనకున్న ఆసక్తిని అడ్డుకోలేకపోయాయి ఆ కష్టాల నుంచి పుట్టుకొచ్చిన అక్షరాలు అనేక పుస్తకాలయ్యాయి పశ్చిమ బెంగాల్లో ఆయన గొప్ప దళిత సాహితీవేత్తగా నిలబెట్టాయి కూలి పని చేసే పరిస్థితి నుంచి దళిత సాహిత్య అకాడమీ చైర్మన్ స్థాయికి తీసుకెళ్ళింది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టింది ఇంతకీ ఎవరా వ్యక్తి లెట్స్ వాచ్ ది స్టోరీ వెస్ట్ బెంగాల్లో ఓ రిక్షా కూలి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున బరిలోకి దిగారు ఆయనే మనోరంజన్ వ్యాపారి హుగ్లీ జిల్లా బాలాగఢ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన పేరును ప్రకటించారు మనోరంజన్ వ్యాపారి జీవితం చాలా స్ఫూర్తిదాయకమైంది ఆయన జీవిత విశేషాలను పరిశీలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆయన లైఫ్ జర్నీ విభిన్నమైన మలుపులు తిరిగింది ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ లో 1950లో ఆయన జన్మించారు ఓ పేద దళిత కుటుంబంలో జన్మించారు ఆయన కుటుంబం బంగ్లాదేశ్ కు వలస వచ్చింది శరణార్థిగా దేశంలోకి వచ్చిన ఆ కుటుంబం అనేక కష్టాలు పడింది మొదట బాంకురాలో ఆ తర్వాత దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లోని శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నారు టీనేజ్ వచ్చాక కుటుంబ పోషణ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు అవి నక్సల్ బరీ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులు తీవ్రంగా అణచివేతను ఎదుర్కొన్న మనోరంజన్ వ్యాపారి నక్సల్ బరీ ఉద్యమానికి ఆకర్షితుడయ్యారు అప్పటి నుంచి ఆయనకు సాహిత్యంపై ఆసక్తి పెరిగింది ఉద్యమంలో ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు రాశారు ఆయన బెంగాలీలో రాసిన ఓ పుస్తకం దేర్ ఇస్ గన్ పౌడర్ ఇన్ ది ఎయిర్ అనే పేరుతో ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయింది ఉద్యమంలో ఉండగానే ఆయన అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు జైల్లో కూడా పుస్తకాలు చదవడానికే ఎక్కువ సమయం కేటాయించేవారు జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఆయనకు పూట గడవడం కష్టంగా మారింది పిడికెడు మెతుకుల కోసం ఆయన రిక్షా లాగే పనిలో చేరారు చాలా రోజుల పాటు రిక్షా లాగారు హుగ్లీ జిల్లాలోనే 23 ఏళ్ల పాటు ఓ స్కూల్లో వంట మనిషిగా పనిచేశారు ఆ తర్వాత అదే స్కూల్లో లైబ్రేరియన్ గా కూడా పనిచేశారు అయితే రిక్షా నడుపుతున్న రోజుల్లో ఓ అద్భుతం జరిగింది ఆయన్ను ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి తీసుకొచ్చింది ఒకరోజు ప్రముఖ బెంగాల్ నవల రచయిత్రి మహాశ్వేతాదేవి ఆయన రిక్షా ఎక్కారు అప్పటికే సాహిత్యంపై పట్టున్న ఆయన ఓ బెంగాలీ పదం అర్థం తెలియక ఆమెను అడిగారు ఆయన అడిగిన పదం చాలా క్లిష్టమైంది కావడంతో ఆమె షాక్ అయ్యారు ఓ రిక్షా నడిపే వ్యక్తికి ఇంత క్లిష్టమైన పదం గురించి ఎలా తెలుసని ఆరా తీశారు మహాశ్వేతాదేవి అప్పుడు తన గురించి చెప్పారు మనోరంజన్ అప్పటికే ఓ పత్రిక నడిపిస్తున్న ఆమె తన పేపర్లో ఆర్టికల్స్ రాయాలని కోరారు తాను పడిన కష్టాల గురించి ఆయన రాసిన కథనాలను తన పత్రికలో పబ్లిష్ చేశారు మహాశ్వేతాదేవి అక్కడ ఆయన సాహిత్య ప్రస్థానం మొదలైంది మహాశ్వేతాదేవి ఆయన్ను సాహిత్య ప్రపంచానికి పరిచయం చేశారు అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు సాహిత్య రంగంలో దూసుకు వెళ్లారు ముఖ్యంగా దళిత సాహిత్యంపై ఆయనకు ఆసక్తి ఎక్కువ దళిత రచయితల సంక్షేమానికి కృషి చేశారు దళితుల సమస్యలపై అనేక కథనాలు పుస్తకాలు రాశారు దేశ విదేశాల్లో అనేక వేదికలపై ప్రసంగించారు ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన సీఎం మమతా బెనర్జీ గత ఏడాది దళిత సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా మనోరంజన్ వ్యాపారిని నియమించారు ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు దళిత సాహిత్య అకాడమీ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు సమాజంలో దళితులపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు దళిత సాహిత్యంతో ప్రత్యేకంగా ఓ లైబ్రరీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు మనోరంజన్ వ్యాపారి ప్రతి నెలా దళిత సాహితీవేత్తలతో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.